అరే పంతుల అబ్బాయి సార్ హెడ్లైన్స్ ఏమిటో సార్ ఎయిర్పోర్ట్ లో ఆగి ఉన్న విమానాన్ని ఎవరు ఎత్తుకుపోయారట వీళ్ళమ్మ కడుపు మాడ ఆగి ఉన్న విమానాన్ని ఎత్తుకుపోయారంటే వెళ్ళ బండో లెక్క అంతే కదండి బండం కట్ట సిటీలో తగులు బాజీ కదా అసలు ఎక్కువ బంగారం అంటే నా బండి ఎత్తుకుపోయి అమ్మ కడుపు మాడ హాయ్ ఆ గడ్డం గారు బరకాలు గారి బొండం చెక్కడి చెక్కేస్తారు వీడు అమ్మ కడుపు మాడ హాయ్ ఇంతకీ బొండం ఎంత పెద్దానికి ఆయో నీ శార్థం ఇదిగో పుల్లగా వచ్చింది వాడు దొరకాలి గడ్డం అదేరా ఇండియాలో అర్థం కట్టలేదు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అదో చిన్న డౌట్ క్లియర్ చేస్తారా ప్లీజ్ ఏంటో చెప్పు నా గర్ల్ ఫ్రెండ్ ఆవులిస్తే పేగు లెక్క పడుతుంది ఏం చేయమంటారు సార్ ఆహా ఈసారి గేదెలు ఇచ్చి చూడు ఏం లెక్క పడుతుందో చూద్దాం యూస్లెస్ ఫెలోస్ స్టూపిడ్ ఫెలోస్ వెళ్ళండి అసలు ఏంటి సార్ పదాచాటం కూర్చొని ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ రాస్తున్నారు అదే ఏం లేదు మన కాలేజీ డ్రీమ్ గర్ల్స్ కలిసిన లవ్ లెటర్స్ లౌలీగా జవాబు లేటానికి ట్రై చేస్తున్నాను ఓహో సినిమా డైలాగ్స్ లెవెల్లో లవ్ లెటర్స్ రాసే ప్లేస్ ఇది కాదు ఇంట్లోనే రాసుకోవచ్చు కదా ఇక్కడ ఎవరన్నా చూస్తే అమ్మో ఇంకేముందా ఇంట్లో నా భార్య గారి పిల్లలకు గారి ఈ విషయం తెలిసింది అనుకోండి పంపలంటే పోవు మరి ఇంకెందుకు సార్ ఆలస్యం తొందరగా రాసేయండి అక్కడ అమ్మాయిలందరూ మీ లెటర్స్ కోసం తెగ ఉపలాట పడుతున్నారు సార్ లవ్ లెటర్ కదా నీట్గా ఉండాలని సార్ మీరు అందంగా ఉన్నారుగా చాలు నేను అందంగా ఉంటానని నాకు తెలుసు నా హ్యాండ్ రైటింగ్ అందంగా ఉండదు కదా అందుకని కొంచెం నీట్గా రాస్తున్నాను నేను చెప్తాను మీరు ఆయన సార్ సరే నువ్వు డియర్ సత్య మీ అందం వర్ణించడం నా పరమా మీ హెయిర్ క్లినిక్ కాల్క్యులేట్ షాంపూతో స్నానం చేసిన తర్వాత మెరిసే హెయిర్ లా అందంగా ఉంటుంది అందుకేగా నేను పడిపోయాను అసలు నీ బాడీ స్ట్రక్చరే యమ కష్టం ఉంటుంది ఆ పాడుబుద్ధి నాకెందుకు ఉంటుంది సార్ అయినా మీ లవర్ ని అలా ఎందుకు ఊహించుకుంటాను ఒకవేళ ఊహించుకున్నానే అనుకోండి గురుద్రోహం చేసిన శాపగ్రస్తుడు అవను సరే సరే ఇది బాబాయ్ ఈ ఉత్తరాల భాగవతం మాత్రం మీకు నాకు తప్ప మరణాదుడికి తెలియకూడదు ఎవరికి చెప్పాం సరే సరే అయితే చెప్పండి చెప్పండి సార్ రాసిన చాలు సార్ అంతేనటవా అంతేనటవా సరే అయితే స్వీట్ గా ఒకటి ఒకటి ఫినిషింగ్ టచ్ ఫినిషింగ్ టచ్ చెప్పు నా కౌగిలిలోకి ఎప్పుడు వాలిపోతావో అని ఎదురు చూస్తున్నా నీ సుందరంగుడు కుదిరింది కుదిరింది ఆ పనికి మేళన అమ్మాయిని లవ్ చేసే బదులు నన్ను చేయొచ్చుగా ఓం హ్రీం అనదవాహన సంస్కరణాయనమా దిక్కులేని మోపేట సంతర్పణాయనమా దీని హుసేన్ సాగర్ లో మోక్షం కల్పిస్తానాయనమా ఈ దెబ్బతో మనకు దరిద్రం వదిలిపోయిందనమా ఎవరిదో అనాథ బండండి దీనికి దాన సంస్కారాలు చేసేసి మొక్కలు మొక్కలుగా విరిచేసి హుస్సేన్ సాగర్ లో కలిపేస్తాను ఇది అనాథ బండి ఏమిటయ్యా ఇది నా బండి నా బాహుబలి నా కంట కట్టిన బండి అవేమీ నాకు తెలియవండి ఎవరో దీనికి దద్దినం పెట్టమన్నారు పెట్టేస్తున్నాను ఆపాలంటే ఓ 100 కొట్టండి 100 కొట్టాలి కళ్ళు పోయి 200 కొట్టాలి అలాగే ఈ అమ్మకుడు బండి ఆ కుర్ర వేధవులు దొరకాలి వాళ్ళని చంపేసి వాళ్ళకి పెట్టేస్తాను తద్దిన నా బండి అనాథ బండ నా బండి అనాథ బండ పంతులు గారు మమ్మల్ని క్షమించండి ఏదో సరదాగా అల్లరి చేశాం దీంతో పాటు 100 రూపాయలు కూడా పెడుతున్నాం ఆశీర్వదించండి మీ అమ్మ కడుపు మాట అలాగే ఉండండి అమ్మయ్యా చూడలేదురా బాబు